యా హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకోసం ఒక సూపర్ యాప్ తీసుకొచ్చాను. సో ఈ యాప్లో ఏంటంటే ఫ్రెండ్స్, మన మొబైల్ కెమెరాని మన ఫింగర్ ప్రింట్ స్కానర్గా ఏ విధంగా మార్చాలి. ఓకే, సో మీరు మీ ఫింగర్ని మొబైల్ కెమెరాకి ఎప్పుడు చూస్తే అప్పుడే మీ మొబైల్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు ఫ్రెండ్స్, రైట్? సో ఈ విధంగా మీ మొబైల్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుందా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వచ్చింది దానిపైన కూడా ట్యాప్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గుడ్, వెరీ గుడ్, సూపర్, ఆసమ్, నైస్, ఏదో ఒకటి కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా మాత్రం ఈ వీడియోని లీవ్ చేయకండి ఫ్రెండ్స్. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను చాలా చాలా అప్లోడ్ చేస్తాను, చేస్తున్నాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాప్ ఏ విధంగా వర్క్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, అండ్ చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మొబైల్ని ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఐ మీన్ లాక్ వేస్తున్నాను ఫ్రెండ్స్, ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా డిఫాల్ట్ అడుగుతుంది, డిఫాల్ట్ ప్యాటర్న్ లాక్. ఓకే, సో మీరు కావాలనుకుంటే తీసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే మనకి మొబైల్ కెమెరా అనేది ఓపెన్ అయిపోతుంది అండ్ ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్లాష్ లైట్ ముందు మీరు మీ ఫింగర్ని పెట్టండి ఫ్రెండ్స్, రైట్? యాక్సెప్ట్ అయిపోతుంది, వెరిఫై సక్సెస్. ఓకే చూడండి ఫ్రెండ్స్, మీరు ఫింగర్ పెడితేనే మీరు మొబైల్లోకి యాక్సెస్ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఓకే, సో మీరు వేరే ఫింగర్ పెట్టారనుకోండి, రైట్? సో అప్పుడు మీ మొబైల్ అనేది ఓపెన్ అవ్వదు. ఓకే, సో నేను వేరే ఫింగర్ పెట్టి చూస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఓపెన్ అయింది, రైట్? ఇప్పుడు నేను వచ్చేసి నేను వేరే ఫింగర్ పెడుతున్నాను ఫ్రెండ్స్, ఓపెన్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఓకే, అండ్ ఎబుల్ టు ఫోకస్, ఫింగర్ మేబి క్లోజ్, కరెక్ట్ ఫింగర్. ఏ ఫింగర్తో అయితే నేను దీంట్లో లాక్ సెట్ చేశాను ఆ ఫింగర్ పెడుతున్నాను ఫ్రెండ్స్, రైట్? చూడండి, ఇన్స్టెంట్గా 2 సెకండ్స్లో యాక్సెప్ట్ జరుగుతుంది, రైట్? సో ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఈ యాప్ ఏ విధంగా వర్క్ చేస్తుందో తెలుసుకున్నాం, రైట్? సో ఇప్పుడు ఏ విధంగా ఈ యాప్ని సెట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లేస్టోర్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్కి వెళ్ళి సెర్చ్ చేయండి ఐస్ అన్లాక్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఆప్షన్ మనకి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, రైట్? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైట్? సో ఇక్కడ వచ్చేసి 1 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి అండ్ 4.2 రేటింగ్ ఉంది. అండ్ ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుంది. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మనకి సెట్ పిన్ అని అడుగుతుంది ఫ్రెండ్స్, రైట్? సో ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని మనం క్లియర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ పిన్ అని ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ మీరు పిన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బై మిస్టేక్ మీరు ఎప్పుడైనా సరే మీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సరిగ్గా పని చేయకపోయినా మీకు అప్పుడు ఈ పాస్వర్డ్ ఇచ్చి మీరు మీ మొబైల్కి యాక్సెస్ అవ్వచ్చు. ఓకే, మీరు కన్ఫర్మ్ చేయండి పాస్వర్డ్ మళ్ళీ. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ యాప్ని ఏ విధంగా యూస్ చేయాలని చెప్పేసి. ఓకే, అండ్ కంటిన్యూ చేశాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూపిస్తుంది, రైట్? అలాగే ఫింగర్స్ కూడా చూపిస్తుంది. సో మీరు ఏ హ్యాండ్ ఫింగర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో నేను వచ్చేసి ఇండెక్స్ ఫింగర్ సెలెక్ట్ చేస్తున్నాను, రైట్ చూపుడు వేలు అండ్ లెఫ్ట్ హ్యాండ్ది, రైట్? సో ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ పైన ట్యాప్ చేశాను. ఓకే, అప్పుడు మన ఫ్లాష్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది, రైట్? సో మీరు ఇండెక్స్ ఫింగర్ ఇప్పుడు మీ కెమెరా ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్, రైట్? స్కాన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే 7 టైమ్స్ మన ఫింగర్ని స్కాన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో మీరు 7 టైమ్స్ అయ్యేంత వరకు మీ ఫింగర్ని అక్కడ నుంచి తీయకండి. ఈ యొక్క ఫ్రెండ్స్ చూడండి, వెరిఫై సక్సెస్ అని వచ్చేసింది. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, సో మన థంబ్ ప్రింట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కింద, స్టార్ట్ ఓవర్ అండ్ యూజ్ దిస్ ఫింగర్ ప్రింట్. సో మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ ఓవర్ పైకి వెళ్ళండి, అండ్ ఒకవేళ కంటిన్యూ చేసుకోవాలి దీని నుంచి అంటే యూజ్ దిస్ ఫింగర్ ప్రింట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ట్యాప్ ఇచ్చేయండి అండ్ ఎన్రోల్ ఫింగర్ ప్రింట్ అయిపోయింది, రైట్? కావాలంటే మీరు ఇక్కడ డిలీట్ ఫింగర్ ప్రింట్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా ఎడిట్ ఆర్ క్రియేట్ న్యూ పిన్, రైట్? మీరు ఇక్కడ నుంచి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఐస్ అన్లాక్ అనేది ఆన్లో ఉంది, రైట్? ఇప్పుడు ఇది యాక్టివేట్ అయిందా లేదా అని ఒకసారి నేను లాక్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నా డిఫాల్ట్ లాక్ ఉంది, సో నేను తీసేయలేను కాబట్టి అడుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఓపెన్ చేయగానే కెమెరా ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్లాష్ లైట్తో. సో మీరు ఫింగర్ ప్రింట్ తీసుకెళ్ళి మీ కెమెరా ముందు పెట్టేసేయండి ఫ్రెండ్స్, రైట్? చూడండి, స్కాన్ అవుతుంది
అండ్ యాక్సెప్టెడ్ మొబైల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఈ యాప్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే.